హాయ్ ఫ్రెండ్స్ బుల్లితెర మీద సురిగారి సుధీరణతో పాటు రష్మి గారిని కూడా ప్రతి టీవీ షోలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూనే ఉంటారు సో అలాంటి తరుణంలో సుధీరణతో పాటు రష్మి గారిని అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడాలని చెప్పేసి కోరుకుంటూనే ఉంటారు కాకపోతే ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా సంవత్సరం దాటుతున్నా కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మిని అయితే తీసుకురావడం లేదు కనీసం ఒక గెస్ట్ అప్పరెన్స్గా కూడా అయితే కనిపించడం లేదనమాట సో ఇలాంటి తరుణంలో సుధీర్నకైతే ఒక థాట్ వచ్చింది సో అదేంటంటే రష్మి గారిని శ్రీదేవి డ్రామా కంపెనీలో తీసుకురావడం ఎందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్ట్గా రష్మి గారికి తీసుకురావటం వచ్చని చెప్పేసి అనుకున్నారేమో కానీ ఒక తెలివిగా మనకైతే ఎక్స్ట్రా ఎమదర్స్ అయితే స్కిట్ని అయితే ప్రజెంట్ చేశారనమాట గారి సుధీర్ అన్న పర్ఫార్మెన్స్లో భాగంగా వచ్చే వారికి సంబంధించి అంటే మే సిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ సుధీర్ అన్న అయితే ఒక స్కిట్ అయితే ప్రజెంట్ చేశారు అది మొత్తం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీనే పోల్చి ఉంది సో ఇలాంటి తరుణంలో సుధీర్ అన్న రామ్ ప్రసాద్ ఆయుధి సో వీటన్నింటినీ కూడా అయితే ఒక కామెడీ స్కిట్లు అయితే ప్రజెంట్ అన్నమాట సో ఇందులో మెయిన్గా గారు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఆఫీనెన్స్ అయితే రావడం జరిగింది ఎందుకంటే రష్మి గారు ఎలాగో శ్రీదేవి రామ కంపెనీకి రావట్లేదు కదా సో అందుకని చెప్పేసి సుధీర్ అనే డైరెక్ట్గా శ్రీదేవి రామ కంపెనీ షోనే మనకి ఇక్కడైతే ప్రజెంట్ చేశారు సో ఇందులో మెయిన్గా వచ్చేసి రోజా గారు అయితే ఇక కనిపించడం లేదండి సో బేసిక్గా రోజా గారి ప్లేస్లో ఇంద్రజా మేడం అయితే గా అయితే కనిపిస్తున్నారు సో ఇలాంటి తరుణంలో పూర్ణ గారు ఇంద్రజయ గారు అయితే జడ్జెస్గా అయితే కనిపించారు సో ఈ సందర్భంలో మనకి ఇంద్రజయ గారిని టేట్ చేస్తూ మనకైతే రామ్ ప్రసాద్ గారు మనకు ఒక లేడీ గెటప్ అయితే వేసి ఇంద్రజా మేడన్ అయితే పోల్చున్నారనమాట సో ఏదేమైనప్పటికీ శ్రీదేవి రామ కంపెనీ అనేది మనకి ఎక్స్ట్రా దెబ్బ దశలో ప్రయోజనం చేస్తున్నారు అది కూడా ఒక కామెడీ స్కిట్లో అయితే చూపించబోతున్నారనమాట సో సుధీర్ అన్న ఏది చేసినా గానీ కొత్త తాహాలు కనిపిస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి అండ్ జై హింద్ జై శ్రీరామ్